అందరు ఫ్యామిలీ కలిసి చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, కొంచెం హారర్గా అనిపిస్తుంది బట్ ఫుల్ కామెడీగా కూడా ఉంది. ఫ్యామిలీ అందరు కలిసి చూస్తే కనుక మంచి ఎంజాయ్ చేస్తారు. ఎక్సలెంట్ ఉందండి. సన్నీ లియోన్ ఇన్ అండ్ యాజ్ సన్నీ లియోన్ లైఫ్లో మర్చిపోలేని బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చండి. తన యాక్షన్ కానీ తన రొమాంటిక్ హైస్ కానీ ఎక్స్ట్రానరీ ఉన్నాయండి. లేడీస్కి మాకే ఎలా అనిపించిందంటే ఇంకా అందరూ చూసి ఆదరిస్తారని ఈ మూవీని. ప్రతి ఒక్కరూ చూసి ఒక యువరాణి గెటప్లో తన రియల్ యువరాణి లాగా ఉంది. సన్నీ లియోన్ ఇన్ అండ్ యాజ్ మందిరా చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ కూడా చూడొచ్చు. ఏదో అనుకున్నారు కానీ ఫ్యామిలీ మూవీ ఇదైతే అందరూ ఫ్యామిలీ చిన్నపిల్లలు కూడా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ. మూవీ చూశానండి ఇప్పుడే మందిరా. సన్నీ లియోన్ బాగా చేసింది ఈ మూవీలో. ఎక్స్పోజింగ్ కానీ డ్యాన్సులు కానీ ఫైటింగ్ కానీ వేరే లెవెల్లో ఉందండి ఈ మూవీ. అందరూ చూడాల్సింది, ఫ్యామిలీ పిక్చరు, అందరూ చూడాల్సిన మూవీ అండి. సాంగ్స్ బాగున్నాయండి. సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈరోజు 4 మూవీస్ రిలీజ్ అయినాయండి. మేము ఈ సినిమా చూసాం. ఈ సినిమా చూసామండి. ఏమండి కొమ్మనపాటి శ్రీధర్ గారు, కొమ్మనపాటి సాయిశ్రీధర్ గారు, ఏంటండి సన్నీ లియోని అందరూ ఒక ఎక్స్పెక్ట్ చేసేస్తారండి కానీ ఒక ఫ్యామిలీలాగా చూపించారండి. అది చాలా గొప్పగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి. ఆ అమ్మాయి ఒక రాణిలాగా చేసి పబ్లిక్ని ఇంత మెప్పించిందని కళ్ళ కూడా ఊహించలేదండి. బాబు ఓరి బాబు మెకానిక్ రాకి చూసామండి, బాగుంది. ఇదో కొత్త టైప్ అండి. సన్నీ లియోన్ అనగానే ఒక ఎక్స్పోజింగ్ అయి అంటారు, ఇవన్నీ కాదండి. ఏమండి కొమ్మలపాటి శ్రీధర్ గారు, కొమ్మలపాటి సాయి గారు, ఇదేంటండి ఒక ఫ్యామిలీ, ఒక డ్రామా, ఒక మెలోడీ, ఒక కొత్తతనం చూపించారండి. సబ్జెక్ట్లో గొప్పతనం ఉంది. పబ్లిక్ పాజిటివ్ టాక్ ఉందండి ప్రతి చోట. ఈ సినిమా ఇంకోసారి చూడండి, ఫ్యామిలీతో చూడండి. సన్నీ లియోన్ గానే దూరం అయిపోతారు చాలామంది, కానీ ఇది ఫ్యామిలీతో చూడండి. మంచి కంటెంట్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక అర్ర కంటెంట్ లాగా చూపించారు, కానీ సెకండ్ హాఫ్ చూపించారండి మగధీరలాగా చూపించారండి. అది చాలా గొప్పతనం ఉంది. బాహుబలి మగధీరలాగా ఉందండి ఆ అమ్మాయి గెటప్ కానీ గుర్ర మీదప్పుడు. సన్నీ లియో పోర్సు, ఆ పోర్సు, ఆ గెటప్పు, అమ్మో సాయి గారు ఏంటండి ఇది ఎక్కడ తీసుకున్నారు, ఎప్పుడు చేశారు, మీరు ఎలాంటి సినిమా కూడా చేస్తారని ఊహించలేదు మేము. కళ్ళలో కూడా ఊహించిన సినిమా చేశారండి. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్ ఇద్దరు మూవీ మేకర్స్, ఆల్ ఆఫ్ యూ. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు సన్నీ లియోన్ చూస్తుంటే థియేటర్లోంచి బయట రాబోదేయట్లేదు. ఇంకా అయిపోయి అప్పుడే అయిపోయిందా, మరలా ఎప్పుడు సినిమా బిగిన్ చేస్తారా, మరలా వెంటనే షో చూద్దాం అనే టైప్లో తీశారండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. హర్రర్ అనుకున్నంత ఇదిగా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ పెట్టేశారు. 1 ఉంది. ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ అందరు కలిసి చూడవచ్చు అండి. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. కొమ్మాలపాటి శ్రీధర్ గారికి మా థ్యాంక్స్ అండి. పెదకూరపాడు ఎంఏ ఎక్స్ఎమ్మెల్యే గారికి, వాళ్ళ బాబు అయిన సాయి సుధాకర్ గారికి మా ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ అండి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ మూవీ అండి. అందరూ చూసి ఆనందించాలండి. ఇట్లాంటి సినిమాలు మరలా మరలా రావాలి, మరలా మరలా తీయాలని మేము ఆకాంక్షిస్తున్నామండి. ఇప్పుడు చూసిన భయ్య మందిరం మూవీ మామూలుగా లేదు భయ్య. సన్నీ లియోన్ ఇప్పుడు దాకా ఏదో ఎక్స్పోజింగ్ ఈ విధంగా డ్యాన్సుల ప్రకారంగా చూస్తారు, కానీ ఒక రేంజ్లో మాత్రం యువన్ శంకర్ గారు, యువన్ గారు ఒక రేంజ్లో తీశారయ్యా. మామూలుగా చెప్తున్నాం కదా, ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి ఒక లెవెల్లో ఉంది సినిమా. మాత్రం ఖచ్చితంగా థియేటర్లో ఆడుతుంది. ఇప్పుడే శాంతి థియేటర్లో చూసాం మేము. అందరూ కూడా పిల్ల జల్ల అందరూ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి చిన్న నైపుణ్యంలో ఏ అంటుండ్రు, అలాంటి థియేటర్కి వస్తే సినిమాలో ఏముంది ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఖచ్చితంగా చూడవలసిన సినిమా సన్నీ లియోన్. మాత్రం ఒక రేంజ్లో ఎప్పుడో చూసాం సన్నీ లియోన్, ఇప్పుడు చూడాలి, ఇప్పుడు చూడాలి సినిమా. మామూలుగా లేదండి బాబు. అమ్మ బాబు యోగబాబు గారు అంటే మామూలుగా ఉండదు. అయిన అదే ఇదే అంటారు, కానీ ఒక రేంజ్లో పడిస్తారు. కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇంకా అన్ని కూడా అన్ని కోణాలు కూడా బాగా తీశారు డైరెక్టర్ గారు. సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు, కానీ మంచి స్క్రీన్ ప్లే అదరగొట్టారండి. మ్యూజిక్ అదిరిపోయిందండి, సాంగ్స్ అదిరిపోయాయండి. మామూలుగా లేదండి. థియేటర్కి మాత్రం వచ్చి చూడండి, సూపర్ హిట్ సినిమా మందిరా. సినిమా చాలా బాగుందండి. యాక్షన్ బాగుంది, ఫైట్స్, యాక్షన్ చేసిన అన్నీ మంచిగా ఉన్నాయండి. చాలా బాగుందండి, సూపర్ హిట్ సినిమా అండి. థియేటర్లో వచ్చి అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలండి. మొట్టమొదటిసారిగా ఒక డబ్బింగ్ సినిమాకి కాకర్లమూటి రవీంద్ర కళ్యాణ్ అద్భుతమైన డైలాగ్స్తో, అపరూపమైన డైలాగ్స్తో రాశాడు. అట్లాగే సాయి సుధాకర్ ప్రొడ్యూసర్ గారు కూడా ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పబ్లిసిటీ కానీ సినిమాని కానీ అద్భుతంగా ఎన్నో థియేటర్ రిలీజ్ చేసి హ్యాపీగా ఉంది సినిమా. ఫ్యామిలీతో అందరు చూడొచ్చు. చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ కామెడీ, సూపర్ డూపర్ పిక్చరు. ఈ చిత్రం మేము చేయడానికి మాతో పాటు కష్టపడిన
స్నేహితులు సన్నిహితులు మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వైకుంఠం గారు, అట్లాగే జగదీష్ గారు, అట్లాగే జయబాబు గారు తెలంగాణ రిలీజ్ చేయడానికి ఫుల్ సపోర్ట్ చేసి అందరూ మాకు పేపర్ సత్యనారాయణ గారికి అందరికీ మా ధన్యవాదాలు. ఓకే ఓకే. అట్లాగే ఈ చిత్రానికి పనిచేయడానికి మాతో పాటు సహకరించిన థియేటర్ స్టాఫ్కి, అందరికీ మా ఆఫీస్ సిబ్బందికి అందరికీ థ్యాంక్ యూ. సినిమా చూశానండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ చాలా ఎంజాయ్ చేసామండి. మనం సన్నీ లియోన్ అనేటప్పటికీ మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అవన్నీ ఇందులో ఉన్నా కానీ ఆమె హర్రర్ కామెడీ చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. బాగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మాకు వచ్చిన పెద్ద ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారండి. సో ఆల్ ది బెస్ట్, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నా పేరు అంకిరెడ్డి, ఇప్పుడే మందిర సినిమా చూసి బయటకు వచ్చాము, చాలా బాగుందండి. సతీష్ నేను అనుకో ఊహించలేదు, సతీష్ అంటే ఏమి కామెడీ అనుకున్నాము. హర్రర్ ఫుల్గా పండించాడు సతీష్. బాల కూడా చేశాడు, యోగి బాబు. ఇంకా మనం చెప్పనవసరం లేదు, సన్నీలో గురించి చెప్పనక్కర్లేదు. ఆమె ఇంతవరకు ఎక్స్పోజింగే చేస్తుంది అనుకున్నాము, కాదు ఎక్స్పోజింగ్తో కూడా పాటు ఫైట్స్ ఎరగదీసింది. ఒక మరీ ఎలా ఉన్నాయంటే ఒక అరుంధతి సినిమా అలా రేంజ్లో ఫైట్స్ చాలా బాగా చేసింది. నేను ఈ సినిమా చూసి చాలా సాటిస్ఫాక్స్ అయ్యాను. నవ్వుకోలేక పడి చచ్చాను, అంత బాగా కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా. బాగుంది మందిర, మరోసారి కూడా వచ్చి మళ్ళీ థియేటర్కి వచ్చి నేను చూస్తాను. థ్యాంక్ యూ సన్నీ లియోన్ అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయుడు అన్న అందు శ్రీధర్ సార్ గారికి థ్యాంక్ యూ. మరి చాలా బాగుంది, ఏది ఎక్కడ చూపించాలని అక్కడ చూపించింది. సన్నీ లియోన్ కోసం మనం రావాల్సింది, మన యూత్ కానీ సన్నీ లియోన్ కోసం ఏదో ఉందని చెప్పి అది అనుకోవద్దు. మా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది, అందరు రావాల్సిన సినిమా ఇది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. సన్నీ లియోన్ ఎంటర్ అయినప్పటి నుంచి పిచ్చెక్కిపోయింది సినిమా, అసలు చాలా బాగుంది. సన్నీ లియోన్ ఎంటర్ అయినప్పటి నుంచి చాలా 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 బాగుంది, నవ్వి తెచ్చాము, చాలా అన్ని ఎమోషన్లు దీంట్లో. సినిమా అయితే సూపర్ బ్రో, సన్నీ లోకి నుంచి కక్క వెళ్ళాల్సిందే సినిమాకి. సినిమా అవుట్పుట్ అయితే కెమెరామ్యాన్ గారు బాగా తీశారు, సినిమా వేరే లెవెల్లో ఉంది. సినిమా చాలా బాగుందండి, యాక్షన్ మూవీ ఇది అంటే చాలామంది సన్నీ లియోన్ ఎక్స్పోజింగ్ అనుకుంటారండి, కాదండి ఇది అంత యాక్షన్ మూవీ. అది కథను పెట్టి వెళ్ళిందనమాట, సన్నీ లియోన్కి కథను పెట్టి కథ గురించి మనం వెళ్ళాలా. కథ బాగుందండి, కథ ఏంటంటే ఒక మనకి సస్పెన్స్ కదండి ఇది. సినిమా నేను చెప్పేస్తే బాగుంది, మీరు చూడాలి కదా. సినిమా చాలా బాగుంది, మీరు అందరూ చూసి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయండి, అందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ అండి. నేను లైన్ ప్రొడ్యూసర్ చేశాను, సింగం టు విక్రమార్కుడు పెద్ద పెద్ద మూవీస్ చేశానండి. బట్ ఒకటి, నేను కొమ్మలపాటి శ్రీధర్ గారిని, కొమ్మలపాటి సాయి గారిని చూశాను. వాళ్ళ జెన్యునిటీ, నెగిటివిటీ, వాళ్ళ 10 మందికి అన్నం పెట్టే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ నేను టేకప్ చేసేసానండి. వాళ్ళు సన్నీ లియో ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఆ అమ్మాయి బాడీని చూడలేను కానీ, బట్ ఈ సినిమాలో అలా చేయలేదండి. ఒక జెన్యునిటీ, ఆ అమ్మాయి యొక్క యాక్షన్, ఒక యువరాణి వాళ్ళ తండ్రి చేసిన అక్రమాలు ఎలా చేశారు ఏంటి అన్నది జనరల్ రిపోర్ట్ అండి. మీరు పబ్లిక్గా చూడండి, నేను ఏదో చెప్తున్నాను ఏదో చెప్తాను మీరు అనుకోవద్దండి. పబ్లిక్గా చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సన్నీలో నుంచి ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా మీకు ఉండొచ్చా అని మీకు అనిపిస్తుంది. మీరు చూడండి, సాయి సుతారు గారు ఎంత కష్టపడి ఈ వర్క్ చేశారంటే అంత హార్డ్ వర్క్ చేశారండి. మీరు చూడండి, పబ్లిక్గా మీరు చూడండి, ఒక టాకును తీసుకురండి. టాకును తీసుకురావడం పెద్ద విషయం కాదండి, కానీ పబ్లిక్లో సినిమా చూడండి. అక్కడ తమిళ్లో బ్లాక్ బస్టర్ అయింది కదా అనేసి ఇక్కడ తీసుకున్నామండి మేము. ఈ సినిమా మంచి హిట్ అయిందండి, మాకు చాలా హ్యాపీగా ఉందండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్యా మందిర ఏం సినిమా భయ్యా, నిజంగా చాలా అంటే చాలా, నేనే చాలా అంటే చాలా నవ్వుకున్నాను సినిమా చూసి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సన్నీ లియోన్ గారు అనగానే చాలా వేరే థాట్స్ వచ్చేస్తాయి. బట్ ఈ సినిమాలో అవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఆవిడకి ఫిదా అయిపోవాల్సిందా, నిజంగా నేనైతే వేరే లెవెల్ ఎంటర్టైన్ అయ్యాను. దెయ్యం కూడా అంత క్యూట్గా ఉంటుంది ఏంటయ్యా అనిపించింది నాకైతే సినిమాలో. ఆవిడ చేసిన కొన్ని సీన్స్ ఉంటాయి, అసలు సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా అయ్యింటే ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. కొన్ని డైలాగులు అయితే నవ్వి పడి నవ్వాను నేనైతే, వేరే లెవెల్ అనిపించింది. సన్నీ లియోన్ గారి యాక్టింగ్ కోసమైనా ఈ సినిమాని 10 సార్లు చూడొచ్చు. ఇందులో చాలామంది చాలా పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ రోల్స్ కానీ వాళ్ళు చేసిన కంటెంట్ కానీ వేరే లెవెల్ అనిపించింది. సో దయచేసి థియేటర్కి రండి, నిజంగా ఈ వీక్లో ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైనర్, ఇంకోటి దెయ్యంతో కూడా రొమాన్స్ పీక్స్ అనిపిస్తుంది భయ్యా, థియేటర్కి రండి మీరు. నా బుద్ధో నా భవిష్యత్. థ్యాంక్ యూ.
హాయ్ హలో, అందరికీ నమస్కారం. మందిర సినిమా చూడడం జరిగింది. సినిమా భయ్యా నిజంగా చెప్తున్నా, నవ్వి నవ్వెత్తిపోయిన భయ్యా నిజంగా. సన్నీ లియోన్ పర్ఫార్మెన్స్ పీక్స్ భయ్యా నిజంగా. అంటే దయ్యం కూడా ఇంత అందంగా ఉంటుందని సినిమాలో చాలా కొత్త చూపించారు, చాలా బాగా నిజంగా. అసలు సన్నీ లియోన్ ఇంతవరకు కొన్ని వీడియోలను చూసాం, కానీ ఈ సినిమాలో తను చూసిన తర్వాత అబ్బా ఫ్యాన్ అయిపోయాను నాకు, నేను దిల్ ఖుషి అయింది నాకు నిజంగా. సన్నీ లియోన్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇంక సినిమాలో అన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేశారు, వాళ్ళ 100% వాళ్ళు చేశారన్న, చాలా బాగుంది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో బీజం ఉంటుంది భయ్యా, అసలు అన్ఎక్స్పెక్టెడ్ బీజం చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా తీశారు నిజంగా. సన్నీ లియోన్ లైఫ్లో మంచి నిజంగా. దయచేసి మేడం మీరు సినిమాని తెలుగులో తీసే ఇంకా బాగుండేది. సో ఎనీవే సినిమా అయితే చాలా మంది డబ్ చేశారని చాలా బాగుంది. సన్నీ లియోన్ లుక్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా ఫ్యాన్ అయిపోయినా, దిల్ ఖుషి అయింది. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు నిజంగా. మంచి మంచి హీరోని అయితే ఫ్యూచర్లో 100%. ఆ విషయం అది నిజంగా చాలా బాగుందన్న.